నమస్తే దోస్తులు, కాష్మోరా పేజ్ 2 వీడియోని అయితే మీ ముందుకి తీసుకొని వచ్చేసిన. అండ్ ఈ వీడియోలో భ్రమరాంబిక అనే కొత్త క్యారెక్టర్ అండ్ టిల్లు క్యారెక్టర్ అండ్ కాష్మోరా ఎప్పుడు రాబోతుంది ప్రతిదీ ఈ వీడియోలో ఉంటుంది. అండ్ మీరు కనుక ఈ వీడియోకి 24 అవర్స్ లోపల 8K లైక్స్ కొడితే పేజ్ 3 వీడియోని చాలా ఫాస్ట్గా పెడతాను. అండ్ ఈ వీడియో క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది, ఫాస్ట్గా చూసేయండి. ఈ దీపాన్ని కావాలని వెలిగించారు, ఏదో తేడా జరిగింది. దీని వల్ల మీ కూతురు కల్పనకి చాలా ప్రమాదం. అయ్యా, నా కూతురు ఏదో తప్పు చేసిందట అయ్యా, ఎంత అడిగినా చెప్తలేదయ్యా. తప్పు చేసిందా? అవునయ్యా, ఎంత అడిగినా చెప్తలేదయ్యా. అవును బిలాల్ బాయ్, తప్పు చేసిందట. పొద్దున్న చూడగానే దీపం మారిపోయి ఉన్నది. తప్పేం చేశావు కల్పన? ఏమైనా అడుగుతే ఇలా సైలెంట్ గా ఉంటుంది బాయ్. 2 అమావాస్యలు దీపాన్ని కాపాడాం, ఈ చివరి అమావాస్య కూడా కాపాడదాం అనుకున్నాం గానీ ఇలా జరిగింది. ఏమైంది బిలాల్ బాయ్? మళ్ళీ కాష్మోరా రాబోయే సంకేతాలు కనిపిస్తున్నాయి అమ్మా, కానీ ఎందుకో అర్థం కావట్లేదు. కల్పన, నిన్న రాత్రి నిప్పుల కుంపటి పెట్టి వచ్చేటప్పుడు ఏమైంది? నాకు తెలియదు. అఘోరా అఘోరా. పరిస్థితులు మళ్ళీ మొదటి దశకు వస్తున్నాయి. మీరేం మాట్లాడుతున్నారు అఘోరా? మళ్ళీ మొదటికి రావడం ఏంటి? కాష్మోరా మళ్ళీ కల్పన శరీరంలోకి రాబోతుంది, ఇది తథ్యం. అయ్యా అయ్యో, అట్లా అనకండి అయ్యా. ఆ చీకటి రోజులు మళ్ళా రావద్దయ్యా నా కూతురుకు. కాష్మోరా ఏ సమయంలో అయినా కల్పన శరీరంలోకి రావచ్చమ్మా, దాన్ని నేను ఆపలేను. మీరే అలా అంటే ఎలా అయ్యా? నా కూతురు ఏదో తప్పు చేసింది కదయ్యా, తప్పు తెలిస్తే మీరు కాపాడతారా అయ్యా? తను చెప్పకుండా ఆ రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసమ్మా. ఆ రాత్రి ఏమైంది? నిప్పుల గుంపటి పట్టుకుని నడుస్తున్న కల్పన వాళ్ళ నడిబొడ్డున నిప్పుల గుంపటి పెట్టి తన అరికాలు మట్టిని అందులో వేస్తే ఈ సమస్య రాకపోదును. ఏంటి, నిప్పుల గుంపటిలో కాలు వెయ్యలేదా? ఏంటి కల్పన, వెయ్యలేదా? ఏమో నాకు గుర్తుకు లేదు. పిచ్చా కల్పన, నీకేమైనా వేసావా లేదా? వేసింది గాని అది కల్పన కాలు మట్టి కాదు. అదేంటి, నిప్పుల కుంపటి పట్టుకొని ఎప్పటిలాగానే కల్పన బయటికి వెళ్ళింది, ఇంటికి వచ్చి స్నానం చేసి దీపం కూడా ముట్టించింది. మీ పక్కనే ఉన్నాం కదా గోరా. నిప్పుల కుంపటి పట్టుకొని ఇంటి నుంచి బయలుదేరింది కల్పననే, కానీ వాడలో నడిచింది మాత్రం కాష్మోరా రెండవ కూతురు భ్రమరాంబిక. అదేంటి, కాష్మోరాకి జాస్మిన్ ఒకటే కదా కూతురు. కాష్మోరాకి కమల ఆడపిల్లలు పుట్టారు. భ్రమరాంబిక కల్పన శరీరంలోకి ఆవహించి కల్పన కాలు మట్టి కాకుండా భ్రమరాంబిక రక్తాన్ని కుంపట్లో పోస్తూ తన తల్లి కాష్మోరాని మళ్ళీ ఈ లోకానికి రప్పించింది. అదేంటి, కాష్మోరా మళ్ళీ లోకానికి రావడానికి భ్రమరాంబిక రక్తాన్ని నిప్పుల కుంపట్లో పోయడానికి సంబంధం ఏంటి? కల్పన తన అరికాలు మట్టిని కుంపట్లో వేయడం అనేది కాష్మోరా వినాశనం. అదే కాష్మోరా రక్తం పంచుకొని పుట్టిన భ్రమరాంబిక రక్తం కుంపట్లో వేయడం కాష్మోరా ఆగమనం. సరే, కాష్మోరా మళ్ళీ లోకానికి వచ్చిందే అనుకుందాం, మరి కాష్మోరా కల్పన శరీరంలోకి ఎందుకు రావాలి? కల్పనకు సంబంధం ఏంటి? ప్రశ్న నీదే, సమాధానం కూడా నీతోనే చెప్పిస్తా. కాష్మోరా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడానికి కారణం ఏంటి? తన కొడుకు ప్రాణాలను కాపాడినందుకు, తన కొడుకు ఇక మీదట సంతోషంగా ఉంటాడే అని అన్నందుకు. నిజానికి కాష్మోరా కొడుకు బ్రతికి ఉన్నాడా? లేదు, మీరు చచ్చిన తన కొడుకు శరీరంలోకి ప్రవేశించి కాష్మోరాను నమ్మించి తనను ఈ లోకం నుంచి వెళ్లేలా చేశారు. నిజానికి కాష్మోరా కల్పన శరీరం విడిచి వెళ్ళినప్పటి నుంచి కల్పనకి ఎలాంటి ప్రమాదం లేదు. ఉన్నది, కల్పనలో ఇంకా అలజడి తగ్గలేదు, నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూనే ఉన్నది. అలా కల్పన చేస్తున్నది కాష్మోరా వల్ల కాదు, భ్రమరాంబిక వల్ల. కాష్మోరా కల్పన శరీరాన్ని వదిలిన 3 రోజుల తరువాత భ్రమరాంబిక తన అన్నను వెతకడం కొనసాగించింది, మీ ఇంటికి చేరింది. మీరు ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాట భ్రమరాంబిక విన్నది, కల్పనకు ఇబ్బంది చేసింది. మళ్ళీ అక్కే నుంచి కల్పన సమాచారం నీకు వచ్చేలా చేసింది.
నిప్పుల కుంపటి మార్గం నువ్వు ఎంచుకుంటావని భ్రమరాంబికకి తెలుసు. మూడవ అమావాస్య దాకా ఆగింది. సమయం చూసి మళ్ళీ వాళ్ళ అమ్మని లోకానికి దించింది. ఇవన్నీ కాశ్మోరాకి తెలిస్తే, అసలు తన కొడుకు బ్రతికి లేడు అని కాశ్మోరాకి తెలిస్తే ఊరుకుంటాదా? ప్రళయం సృష్టిస్తుంది. కాశ్మోరా మళ్ళీ కల్పన శరీరంలోకే ఎందుకు రాబోతుందంటే, కల్పన శరీరంలో నుంచి కాశ్మోరా వెళ్ళడానికే కదా కాశ్మోరా కొడుకును నువ్వు చంపింది. అవును, అందుకే కల్పన శరీరంలోకి కాశ్మోరా రావడం ఖచ్చితం. అమ్మా లే అమ్మా, అమ్మా ఏమైందమ్మా? లే అమ్మా. అన్నయ్య నీళ్లు తేపో. ఇప్పుడు ఏం చేద్దామా గోరా? అదే ఆలోచిస్తున్నా. భ్రమరాంబిక కూడా చాలా శక్తివంతమైనది, దానితో పాటు తెలివి కల్లది కూడా. ఆ భ్రమరాంబికని మట్టు పెట్టాలంటే నాకున్న శక్తులు సరిపోవు. మరి ఎలా గోరా? నా శక్తులని నేనున్న శరీరం ఆపుతుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా నా శరీరంలోకి నేను వెళ్ళాలి. అగోరా మీ శరీరం. నా శరీరానికి ఏమైంది? ఎక్కడ పూడ్చిపెట్టారో గుర్తులేదా? నేను పూడ్చిపెట్టడానికి తీసుకెళ్తుంటే అక్కడ లోయలో శరీరం పడిపోయింది అగోరా. అది ఏ లోయనో గుర్తుందా? గుర్తుంది గాని ప్రయోజనం ఏంటి? ఇప్పటికీ ఆ శరీరం కుళ్ళిపోయి చెదలబట్టిందేమో. నా శరీరం మానవ శరీరం కాదు కుళ్ళిపోవడానికి. నా శరీరానికి నా ఆత్మకి అంతం లేదు. నా శరీరాన్ని పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం కాపాడుతూనే ఉంటాయి. వెళ్దాం పద. సరే పదండి అగోరా. మా అమ్మని కల్పన శరీరంలోకి రాకుండా ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఈ బ్రహ్మరాంబిక వల్ల అన్ననే చంపుతారు కదా. మా అమ్మని నమ్మించి మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్ళగొట్టారు కదా, అంతకు అంత అనుభవిస్తారు. నీ వల్లనే కదనే మా అన్నయ్య చనిపోయాడు. అమ్మా నా కూతుర్ని ఏం చేయకమ్మా, అమ్మా నా కూతుర్ని ఏం చేయకమ్మా. ఆహా, ఎంత నాటకాలాడారే మీరందరూ కలిసి. ఇక మీ ఆటలు సాగా. భ్రమరాంబిక దగ్గర అల్లాడిస్తా, కొండ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే చూడాలనుందే మిమ్మల్ని. భ్రమరాంబిక అంటే బలహీన వర్గానికి చెందిన దుష్టశక్తి అనుకున్నవారా? విభూతికి లొంగిపోవడానికి భయంకరమైన దుష్టశక్తిని నా అసలైన శక్తి చూస్తావా? వద్దులు పరమేశ్వర, నా కూతుర్ని నా కొడుకును కాపాడేది ఎవరయ్యా? ఆ పరమేశ్వరుడు కాదు కదా, ఆ అఘోరా కూడా ఏమి చేయలేడు. అలా అనుకుంటే మరి మా కుటుంబం ఏం చేసిందని? ఈ ఊరి ప్రజలంతా చంపేశారు. అప్పుడేమైపోయాడు ఈ పరమేశ్వరుడు? చచ్చి ఇలా దయ్యాలుగా మిగిలిపోయాం. మా కుటుంబానికి న్యాయం జరిగేదాకా మిమ్మల్ని ఇడిచేదే లేదు. ఇప్పుడు మీ అందరి ఆత్మలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మీతో పాటు ఈ ఊరంతా వల్లకాడి అయిపోవాలి. మళ్ళా మొదటిగా చిల్లమ్మా ఇల్లు. ఇంకా అసలు కథ మొదలవ్వలేదురా. మా అమ్మ కాశ్మోరా కల్పన శరీరంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మొదలవుతుందిరా అసలు కథ. అగోరా తన నిజమైన శరీరంలోకి ఎలా వెళ్ళాడు, ఈ విషయం భ్రమరాంబికకు తెలిసి కాశ్మోరా వచ్చిన తర్వాత ఏమైతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి.